నారా చంద్రబాబు నాయుడు బెయిల్పై బయటికి విడుదలైనటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఏఐజీ హాస్పిటల్లోను అలాగే ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్లోను ఆయన వెళ్తున్నటువంటి సంగతి తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడిని కలవడానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదని అందరూ అన్నారు. ఎట్టకేలకు ఎన్టీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తాజాగా ఎంట్రీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి సో చంద్రబాబుని కలవడానికి వస్తే నారా భువనేశ్వరి బ్రహ్మిణి ఆయన్ని అడ్డుకున్నారట. ఎందుకంటే ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారు. దానికి విపరీతమైనటువంటి స్ట్రెస్ లెవెల్స్ వచ్చాయి. ఇంతవరకు చంద్రబాబు గురించి పట్టించుకున్నటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారు అంటూ వాళ్ళు విముఖత వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అసలు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో అసలు ఏం జరుగుతోంది, ఎన్టీఆర్కి చంద్రబాబు కుటుంబానికి అసలు ఎందుకు ఇలా జరుగుతోందనేదే ఎవరు ఊహించలేకపోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు అలాగే ఎన్టీఆర్ కలిసి రాజకీయం చేస్తే తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తుందని అందరూ చెప్పారు. ఇక నారా భువనేశ్వరి కూడా చంద్రబాబు అరెస్ట్ కావడంతో వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా అయిందో తెలిసిందే. నందమూరి బాలకృష్ణ, లోకేష్ ఢిల్లీకి, హైదరాబాద్కి, విజయవాడకి తిరుగుతూనే ఉన్నారు. నారా బ్రహ్మిణి, భువనేశ్వరి, రాజమండ్రి చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. ఈ టైంలో ఎన్టీఆర్ పట్టించుకోకపోవడం అటు నందమూరి నారా కుటుంబానికి మరి వాళ్ళ కోపానికి కారణమైంది. కానీ ఎన్టీఆర్ మాత్రం తన సినిమాలంటూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు రావడంతో మరి కుటుంబం ఆయనని ఏమాత్రం అలో చేయలేదని, వాళ్ళ మీద చాలా కోపంగా ఉందని అయితే తెలుస్తోంది. అయితే వంత ప్రచారాలుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు మాత్రమే పరిమితమని, రాజకీయాలకి సంబంధం లేదని, కానీ చంద్రబాబు గురించిన విషయాలు తన మేనత్తని అడిగి తెలుసుకునేవారని, చంద్రబాబు గారు బయటికి రావాలని ఆయన కూడా కోరుకున్నట్టుగా చెప్తున్నారు. ఇందులో ఏది నిజమనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.